వందే భారత మాతరం మనిషిలో గుణాలు స్వభావాలు అలాగే అనేక రకాలైనటువంటి అంశాలు రోజున సమాజంలో ప్రతిష్ట కోసమో లేదా వ్యక్తిగతమైనటువంటి కుటుంబపరమైనటువంటి గౌరవం కోసమో ప్రతి ఒక్కరూ పాటుపడుతున్నారు అసలు వీటిని ఏ విధంగా పొందవచ్చు అనే విషయాన్ని చాణక్యుడు ఈ విధంగా తెలియచేశాడు అభ్యాసాధార్య విద్యా కులం ధార్యతే గుణేన జ్ఞాయతే ఆర్య కోపో నేత్రేణ జ్ఞాయతే ఇక్కడ అసలు అలౌకికమైన విషయాన్ని ఒక క్రమంలో చెప్పాడు చూడండి విద్య అందరికీ అవసరం విద్య అంటే కేవలం పుస్తకాల్లో ఉండేదే కాదు పశుపక్షాదులు ప్రాణుల కోటిలన్నిటికీ కూడా ఉంటుంది జ్ఞానము అన్నిటికీ ఉండేది మరి ఇది ఎలా వస్తుంది అభ్యాసాధార్యతే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటున్నారు కదా కాబట్టి ఇక్కడ అభ్యాసం చేయడం ద్వారా మాత్రమే నిరంతర అభ్యాసం తెలుగులో కూడా ఉంది అభ్యాసం కూసు విద్య అని కాబట్టి అభ్యాసం ద్వారా మాత్రమే విద్య వస్తుంది చదువు వస్తుంది అలాగే శీలం కులం శీలేన జ్ఞాయతే ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పుకోవాలి ఈరోజు కులము అనగానే చాలామంది విచిత్రంగా ఆలోచిస్తారు ఇక్కడ కులము అని అంటే సంస్కృత భాషలో వంశము అని అర్థం మరి ఇదే వంశం గురించి ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే మనకి అద్భుతమైన ఇతిహాసం మహాభారతంలో తెలుస్తుంది కౌరవులు పాండవులు అని అంటారు వాస్తవానికి ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా కురువంశీయులు అందరూ ఒకటే వంశం వాళ్ళు అందరినీ కౌరవులనే అనాలి అందరినీ కూడా కౌరవులనే అనాలి మరి ఎందుకండి వీళ్ళకి వాళ్ళకి ప్రత్యేకమైన విభాగం చూశారు అక్కడే తెలుస్తుంది శీలం కులం శీలేన జ్ఞాయతే ప్రవర్తన వలన తెలుస్తుంది చూసారా అంటే ఇక్కడ పాండవులనే వాళ్ళని ఎందుకు ప్రత్యేకం చేసింది మొదటి నుంచి అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క నైతికత వాళ్ళ యొక్క ధార్మికత ఇది వాళ్ళని వంశం నుంచి కాస్తంత ప్రత్యేకంగా చెప్పడానికి ఒక ఆధారంగా కనబడింది కాబట్టి అక్కడ వాళ్ళు అవడానికి కురువంశీయులైనప్పటికీ కూడా వాళ్ళ ఆచరణ వలన వాళ్ళని మనం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అందుకనే కులంశీలేన జ్ఞాయతే తదనంతరం గుణేన జ్ఞాయత ఆర్య వీడు శ్రేష్ఠుడా అంటే శ్రేష్ఠుడు అంటే ఇక్కడ ఉద్దేశం జ్ఞాన అజ్ఞాన లేదు ఇతని యొక్క వ్యవహారం ఎటువంటిది అనేది గుణం అతను మాట్లాడేటటువంటి మాట ద్వారా అతను చేసే చేష్టల ద్వారా వీటన్నిటి ద్వారా వీడు శ్రేష్ఠుడా లేదు ఇతని స్థాయి ఏమిటి అనేది తెలుసుకోవచ్చు ఇక తర్వాతి అంశంలో చూస్తే కోపో నేత్రేణ జ్ఞాయతే ఇది ఎందుకు ఇచ్చారు అసలు అంటే ఒక వ్యక్తిని మనం మాట్లాడాలి అంటే ఆ వ్యక్తిని చూడగానే మనం చూడడం అనగానే ఏం చేస్తాం ముఖం చూస్తాం ఆ ముఖ కవళికలను బట్టి అతను ప్రశాంతంగా ఉన్నాడా ఆనందంగా ఉన్నాడా అన్యమనస్కంగా ఉన్నాడా కోపంగా ఉన్నాడా అనేది తెలుస్తుంది అయితే ఈ తెలియడం కూడా ఎలాగ ముఖ్యంగా ముఖంలో తెలిసేవి మనకి కొళ్ళు ఈ కళ్ళే భావ ప్రకటనకు ఎక్కువగా మొట్టమొదటిగా ఏ విధమైన పదం బయటికి రాకుండా శబ్దం బయటికి రాకుండా భావాన్ని తెలియజేసి ముఖ్యంగా కాబట్టి ఆ కళ్ళు ఒకవేళ కనుక విప్పార్చి పెద్దవిగా ఉన్నాయి అని అంటే ఖచ్చితంగా ఏదో కాస్తంత విచారకరమైన విషయం ఉన్నది అనుకోవచ్చు లేదు ప్రచండంగా మన మార్తాండు వలె ఎర్రగా ఉన్నాయి అని అంటే మాత్రం కోపం కాబట్టి అంటే ఇక్కడ వ్యక్తి ఎలా ఉన్నాడు అనేటటువంటి నైజము లేదా మాట్లాడకుండా అతని ఆహార్యము ఏమిట ఆహార్యం ముఖంలో ఉండే కవళికలు కళ్ళలో ఉండేటటువంటి కదలికలు వీటి ద్వారా చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా ఒక్కొక్క స్థాయికి ఒక్కొక్క విధమైన ప్రమాణాన్ని మనకి అద్భుతంగా ఇందులో తెలియచేశారు అందువల్ల వీటిని మనం మనసులో ధరించి అభివృద్ధికి అడుగు వేస్తాం ధన్యవాదాలు